దేవస్థానానికి నిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. నేను ఈ దేవస్థానానికి 9 సంవత్సరాల క్రితం నుంచి వచ్చాను. ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమంలో నేను వచ్చిన తర్వాత విగ్రహాలు, ఈ ప్రహరీ కట్టడం, ఈ గోపుర నిర్మాణం ఇవన్నీ నేను వచ్చిన తర్వాత చేశారు. ఈ దేవాలయానికి ముఖ్యంగా అన్ని కులాల వాళ్ళు దర్శనానికి వస్తారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కుబళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ దేవాలయానికి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వస్తారు ఇక్కడికి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ మొక్కుబడు తీర్చుకుంటూ పిల్లలతో సహా దాదాపు 17 సంవత్సరాల నుంచి ఈ దేవాదాయ శాఖలో పడ్డది. అప్పటి నుంచి దేవాదాయ శాఖ నుంచి డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తాను కాబట్టి తమకు తెలుసు. జాతర మే, జూన్, జూలై 3 మంత్స్ లోపల చాలామంది వస్తారు ఇక్కడికి. ఈ ప్రతి శుక్రవారం మాత్రం భక్తులు వస్తారు. ప్రత్యేకంగా జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, 3 డేస్ జరుగుతుంది. అది డెవలప్మెంట్ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి డెవలప్మెంట్ చేయడానికి అవకాశం రావట్లే. ఫారెస్ట్ ల్యాండ్ కనుక వచ్చిందంటే ఇక్కడ విహార స్థలంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఆ ఫారెస్ట్ వాళ్ళతో కూడా మేము రావడానికి అప్లికేషన్ కలెక్టర్ గారికి పెట్టాం. అది వచ్చినట్టయితే ఇంకా ఈ దేవాలయం బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి తెలుస్తుంది.